విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ, భూదేవి ముఖ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారట. వెళ్ళి అక్కడి నుంచి గోలోకానికి ప్రయాణం చేస్తున్నారు. గోలోకానికి ప్రయాణం, ఒక్కో చోట బ్రహ్మాండాలు, ఒక్కో బ్రహ్మాండం వస్తున్నది. వీళ్ళు బ్రహ్మాండం దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు వాళ్ళు కొంతమంది వచ్చారు. కాసేపు ఇక్కడ ఆగిపోండి, కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళండి, మా దగ్గర కాఫీ తాగి వెళ్ళండి అంటున్నారు వాళ్ళు. లేదు లేదు, మేము తొందరగా వెళ్ళాలి, గోలోకానికి వెళ్ళాలి, కృష్ణ దర్శనం చేసుకోవాలి అని చెప్పి అలా నెమ్మదిగా వెళ్ళారు. వెళ్ళి వెళ్ళి చెట్టు చివరకు ఆ గోలోకంలోకి ప్రవేశించారు. అక్కడ బృందావనం ఉన్నది, అక్కడ యమునా నది ఉన్నది, అక్కడ గోవర్ధన పర్వతం ఉన్నది. అలా వెళ్ళి వెళ్ళి ప్రధానమైనటువంటి మహాభవనం దగ్గరికి వెళ్ళారు. భాగవతంలో చెప్పినట్టు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూలసౌధంబు అన్నది, ఆ మూలసౌధానికి వెళ్ళారు. మూలసౌధానికి వెళ్ళి లోపలికి ప్రవేశించగానే అక్కడ ఒక గోపిక మెత్తం పట్టుకొని నిల్చొని ఉన్నది. మీరెవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులం మేము, భూదేవి వీళ్ళంతా. దేనికి వచ్చారు? కృష్ణ దర్శనానికి వచ్చాం. కృష్ణ దర్శనానికి వచ్చారా? మీలాంటి వాళ్ళు రోజు చాలామంది వస్తున్నారు. మీరు ఎన్నో నెంబర్ బ్రహ్మాండం నుంచి వచ్చారు. ఏ బ్రహ్మాండంబున పురుషుని గర్భంబున వామనుండు పుట్టి త్రివిక్రముండై విజృంభించే ఇటీవల అట్టి బ్రహ్మాండంబు నుండి వచ్చి తిమి. ఓ, ఆ బ్రహ్మాండమా, సరేలే అని ఏదో రికార్డు చూసుకున్నది. మీరు కాసేపు ఉండండి ఇక్కడ, ఇంకా టైం కాలేదు, మహాప్రభు కొలువు తీరుతాడు కాసేపట్లో, అప్పుడు లోపలికి వద్దురు కానీ, అప్పుడు పర్మిషను ఇస్తాము, అప్పుడు లోపలికి వెళ్ళొచ్చును అన్నారు. వీళ్ళంతా పాపం నిల్చొని ఈతలు ఉన్నారు. కాసేపటికి కొలువు కూటపు తలుపులు తెరిచారు. తలుపులు తెరిచి లోపలికి వెళితే పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు కూర్చొని ఉన్నారు, గోపకులు ఉన్నారు, సభాసదులు ఉన్నారు, ఇంకా అనేకులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. అక్కడికి వెళ్ళి వీళ్ళు కృష్ణుడికి నమస్కారం చేశారు. ఎట్లా ఉన్నాడు ఆ కృష్ణుడు? కృష్ణం వందే జగద్గురుం అని అంటున్నాం మనం. ద్విభుజం మురళీధరం, ద్విభుజుడుగా ఉన్నాడు ఆయన, చతుర్భుజుడు కాడు. ద్విభుజుడు మురళీధరుడు అయినటువంటి కృష్ణుడు మనకు లీలాశుకుడు వర్ణిస్తాడు. కస్తూరీ తిలకం వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కర్రతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. అలాంటి గోపాల చూడామణి ఉన్నాడక్కడ. ఆయనకు నమస్కారం చేశారు వీళ్ళందరూ కూడా. కాసేపటికి రాధాదేవి వచ్చింది. రాధాదేవి వస్తూ ఉంటే కృష్ణుడు లేచి నిల్చొని తీసుకొచ్చి ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకున్నట్ట. ధ్యాయామ్యహం మహాదేవీం రాధికాం రాసనాయికాం శ్వేతచంపకవర్ణాభాం శరదిందు సమాననాం కోటిచంద్ర ప్రతీకాశాం శరదం భోజలోచనాం బింబాధరాం మృదుశ్రోణీం కాంచీయుతనితంబినీం కుందపంక్తి సమానాభా దంతపంక్తి విరాజితాం క్షౌమాంబర పరిధానాం వంహిశుద్ధాంశుకాన్వితాం ఈషద్ధాస ప్రసన్నాస్యాం కరికుంభయుగస్తనీం సదా ద్వాదశవర్షీయాం పీరోన్నతపయోధరాం. 12 ఏళ్ల వయస్సులో ఉన్నట్టుగా కనిపిస్తున్నది రాధాదేవి. ఈ కృష్ణుడు ఎట్లా ఉన్నాడు? సదా షోడశ వర్షీయం ద్విభుజం మురళీధరం. 16 సంవత్సరాల వయస్సు ఉన్నట్టుగా ఉన్నాడు కృష్ణుడు. 12 సంవత్సరాల వయస్సు ఉన్నట్టుగా ఉన్నది రాధాదేవి. మహనీయుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు 16 సంవత్సరాల వయస్సులో హిమాలయాలలో ఉన్న సిద్ధాశ్రమానికి వెళ్ళాడు. సిద్ధాశ్రమంలో స్ఫటిక సరస్సు ఉన్నది. ఆ స్ఫటిక సరస్సులో స్నానం చేస్తే నిత్య యవ్వనులుగా ఉంటారు, మరణం రాదు, ముసలితనం రాదు అని చెప్పి సిద్ధాశ్రమ మహత్వం వర్ణించబడింది. వెళ్ళి స్ఫటిక సరస్సులో స్నానం చేసేట శ్రీపాదుల వారు. 16 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. ఆ వయస్సే
ఆయన శరీరంతో భూమి మీద కనిపించినంతకాలం కూడా 16 ఏళ్ల వాడిలాగా కనిపించాడు. మహాపురుషుడు అవతార పురుషుడు అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నిమిత్త మాత్రంగా స్ఫటిక సరస్సులో స్నానం చేసి ఆ స్ఫటిక సరస్సు యొక్క మహత్వం ఇలా ఉంటుంది అని లోకానికి తెలియజేయటం జరిగింది. ఈ భవ్యమైనటువంటి ఈ గోలోకంలో రాధాదేవి 12 ఏళ్ల వయస్సుతో, కృష్ణుడు 16 ఏళ్ల వయస్సుతో అలా కనిపిస్తూ ఉన్నారు. అక్కడ కృష్ణుడు అన్నాడు, రాధా చూశావా వీళ్ళు వచ్చారు. అవును స్వామి. వీళ్ళు వినవించుకున్నారు, అయ్యా మీరు అవతరించాలి, దుష్ట శిక్షణ చెయ్యాలి, శిష్ట రక్షణ చెయ్యాలి, రాక్షస సంహారం చెయ్యాలి అని తమ సాధక బాధకాలు ఉన్నటువంటివి అని చెప్పుకున్నారట. చెప్తే ఆయన అన్నాడు, మీరు కోరారు వస్తాను, అయితే రాక్షసులను చంపడం లాంటి చిన్న పనులు చేయటానికి నేను రావాల్సిన అవసరం లేదు. రాక్షసులను చంపడం చాలా అల్పకార్యం. ఈ ప్రపంచంలో ఇప్పటికి 199 కోట్ల సంవత్సరాలు దాటినాయి. ఈ 199 కోట్ల సంవత్సరాలలో ఎన్నో మన్వంతరాలు గడిచినాయి. తపస్సులు వస్తున్నారు, దేవతలు రాక్షసులు ఎన్నో యుగాలు యుగాలు గడిచిపోతున్నాయి. లక్షల లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ తపస్సులో ప్రేమ తపస్సు ఉంటుంది, మధురభక్తి తపస్సు ఉంటుంది అనేది ఇంతవరకు ఈ 199 కోట్ల సంవత్సరాలలో ఈ ప్రపంచానికి తెలియదు, ఈ లోకానికి తెలియదు. దాన్ని తెలియజేయటం కోసం వస్తాను నేను. మీ కోరిక ఉన్నది, దానికి మీరు ఒక పని చేయండి. ఇంతకుముందు దేవదానవ యుద్ధంలో మీకు సహాయం చేసినటువంటి వాడు నారాయణుడు ఉన్నాడు. ఇక్కడ విష్ణుమూర్తి వేరు, నారాయణుడు వేరు. భాగవతంలో పోతన గారు ఒక ఘట్టాన్ని చక్కగా వర్ణించారు. కృష్ణుడు నారాయణుణ్ణి చూడటానికి వెళ్ళాట. ఆ ఘట్టం భాగవతంలో చదవండి. కృష్ణుడు నారాయణుణ్ణి చూడటానికి వెళ్ళటం ఏమిటి? కృష్ణుడేగా నారాయణుడు? కృష్ణుడు నారాయణుడు అయితే ఆయన నారాయణుణ్ణి చూడటానికి వెళ్ళటం ఏమిటి? ఇక్కడ కృష్ణుడు ఒకసారి కుశప్రస్థంలో ఉన్నట్ట. కుశప్రస్థంలో ఉంటే అర్జునుడు కూడా అక్కడ ఉన్నాడు. ఒక బ్రాహ్మడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నా భార్య గర్భవతి అవుతున్నది, ప్రసవిస్తున్నది. ఇప్పటికి 6 సార్లు గర్భవతి అయింది, 6 సార్లు ప్రసవించింది. ప్రసవించగానే ప్రసవ గృహంలో నుంచి పుట్టిన శిశువు మాయమైపోతున్నాడు. ఏం చేయాలో తోచటం లేదు. ఎంతమందినో అడిగాను, ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. మీరు రక్షించాలే అన్నట్ట. అంటే కృష్ణుడు అన్నాడు, నేను ఇప్పుడు ఒక చిన్న యజ్ఞం చేయడానికి వచ్చాను. యజ్ఞం చేస్తున్నాను. యజ్ఞం చేసేటప్పుడు బయటికి రాకూడదు, యుద్ధాలు చేయకూడదు. ఈ యజ్ఞం ఇంకో 2 రోజులు పడుతుంది, ఇది అయిన తర్వాత వస్తానన్నాడు. అంటే మా ఆవిడకు రేపు ఎప్పుడో నొప్పులు వచ్చేట్టుగా ఉందండి, మరి మీరు యజ్ఞం చేసిన దాకా అది ఆగుతుందా? అంటే అర్జునుడు ఉన్నాడు పక్కన. అర్జునుడు అన్నాడు, ఇంత చిన్న పనికి మీరు దేనికండి, నేను వెళ్ళి చేసేసి వస్తాను ఈ పని. అస్త్రశస్త్ర కోవిదుడనైనటువంటి నా ముందు ఎవడో ఏ పిశాచమో ఎవరో ఎత్తుకుపోతూ ఉంటారు. నా అస్త్రశక్తితోటి దిగ్బంధనం చేస్తాను అక్కడ అన్నాడు. కృష్ణుడు ఏం మాట్లాడలేదు. సరే నీ ఇష్టం అన్నాడు.